హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారో, రెండు పార్టీలు, రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీల నుంచి ఈ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, అలాగే మరోవైపు కమలా హ్యారిస్, వీళ్ళు 1-to-1 డిబేట్, టీవీ డిబేట్లో పాల్గొన్నారు. సో అందులో వీళ్ళిద్దరి మధ్య వాడిగా వేడిగా విసురులు, కౌంటర్లు వచ్చాయి. సో ఏ విషయాల మీద ట్రంప్ సెటర్లు వేశాడు, ఏ విషయాలకి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న కమలా హ్యారిస్ వారి ప్రభుత్వం, ఏదైతే బైడెన్ ప్రభుత్వం ఉందో, వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కమలా హ్యారిస్ ఇప్పుడు అభ్యర్థిగా ఉన్న బైడెన్కి రీప్లేస్మెంట్గా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తప్పులు అనేవి ఈవిడ వైపు నుంచి ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ప్రతిపక్షంగా ఉన్న ట్రంప్ అడిగిన దానికి ఈవిడ కొన్ని సమాధానాలు అయితే ఇవ్వాల్సి వచ్చింది. దీంతోపాటు ట్రంప్ కూడా, అతని మీద కూడా కొన్ని కౌంటర్లు, అది కూడా గట్టి కౌంటర్లు అయితే కమలా హ్యారిస్ వేశారు. సో ఇది చాలా ఆసక్తికరంగా తయారయ్యి చివరికి ఇది ఎట్లా అయిందంటే, వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు చెప్పలేని పరిస్థితికి వచ్చింది. సో ఓటింగ్ రేషియో చాలా వరకు సమాంతరంగా సమానంగా నిలబడే పరిస్థితి వచ్చింది. సో ఇందులో వీళ్ళు ఏమేమి మాట్లాడారు అనేది ఒకసారి గమనించి చూస్తే, ట్రంప్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్నలు అయితే సంధించాడు. గతం నుంచి కూడా ట్రంప్ గతంలో బైడెన్తో కూడా ఇటువంటిదే 1-to-1 టీవీ డిబేట్ జరిగింది. అప్పుడు కూడా బైడెన్ని ఇటువంటి ప్రశ్నలతోనే ఇబ్బంది పెట్టాడు. అమెరికాలో ఇది ఒక సాంప్రదాయం అన్నమాట. మనలాగా ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం, ఎవరికి వాళ్ళు స్పీచ్లు ఇచ్చుకోవడం కాకుండా ఇద్దరు ఒకే వేదిక మీద ఒకే డిబేట్లో పాల్గొని మాట్లాడతారు. అందులో ప్రభుత్వం తప్పులని ప్రతిపక్షం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు ఎండగడుతూ పోతే ప్రభుత్వం దానికి సమాధానం ఇస్తూ పోతుంది. మన దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంటే బాగుండేది, ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వాలు చేసే పొరపాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఎలా ఉంటుందంటే, ఎన్నికల హామీలేమో కుప్పలు తప్పలు ఇస్తారు, తర్వాత ఒక్కదాన్ని కూడా అమలు చేయడానికి ముందుకు రారు. రెండోది, ముఖ్యంగా కొన్ని రకాల స్కాములు లేకపోతే కొన్ని రకాల పథకాల్లో దండుకునేవి, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చర్చ పెట్టి ఫేస్ టు ఫేస్ ఏం మాట్లాడతారనేది నిజానికి మన దగ్గర జరిగితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మన వాళ్ళు దీనికి భయపడతారు, ప్రతిపక్షము భయపడుతుంది, అలాగే ప్రభుత్వం భయపడుతుంది, ఏమాత్రం ఇష్టపడరు నిజం చెప్పాలంటే. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. అయితే ఇకపోతే ట్రంప్ అన్న విషయాలు ఏంటో ఒకసారి గమనించి చూస్తే, ఆర్థిక మాంద్యం గురించి ప్రశ్నించాడు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది ఇప్పుడు తారాస్థాయిలో ప్రబలిపోయి ప్రతి దేశంలో కూడా మధ్యతరగతి ప్రజలు పేదరికంలోకి జారుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదో మిలీనియర్స్ లేకపోతే మల్టీ మిలీనియర్స్ లేకపోతే అల్ట్రా రిచ్ పీపుల్ తప్ప మామూలు సామాన్య ప్రజానీకం బతకడానికి చాలా డక్కాముక్కలు తినాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. ఒక 15-20 ఏళ్ల క్రితం అయితే ఇలాంటి సిచ్యుయేషన్ లేదు. మధ్యతరగతి జీవి అంటే వాడికి కొద్దో గొప్ప అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాడు నెల ఉద్యోగం చేసుకున్నాడా, వచ్చిందా జీతం, దాన్ని నెల గడుపుకున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాలకో తప్ప భారీ ఖర్చులు అనేవి కనపడవు. కానీ ఇప్పుడు మధ్యతరగతి జీవి ఏమైపోయాడు అంటే, వాడు ఒక్కరోజు పనికి పోకపోయినా సరే, వర్క్ చేయకపోయినా సరే, ఆ ఆఫ్ ఏదైతే ఉందో ఆ రోజు బేటా కూడా నష్టపోతే చివరికి ఒకరోజు పస్తున్నాల్సిన పరిస్థితికి వచ్చేసిందనమాట. విపరీతమైన ఆర్థిక మాంద్యం, విపరీతమైన ద్రవ్యోల్బణం. సో ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అన్ని దేశాల మీద ఉంది, మన దేశం మీద కూడా ఉంది. పోయిన నెల ఆయిల్ ప్యాకెట్ ఒక రేటు ఉంటే ఈ నెల ఇంకో రేటు ఉంటుంది, పోయిన నెలలో రైస్ ప్యాకెట్ ఒక రేటు ఉంటే ఈ నెల ఇంకో రేట్లో ఉంటుంది. సో ఇట్లా అనేక పరిస్థితులు మారిపోతూ వస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి యుఎస్ దగ్గర నుంచి అమెరికా వరకు కూడా అన్ని దేశాల ప్రభుత్వాలు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అది తగ్గడం లేదు. సో దీంట్లో రకరకాల ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయనుకోండి. సో ఇవన్నీ కారణాలు, ఇది ఉక్రెయిన్ వారు కావచ్చు, ఇటువైపు ఇజ్రాయెల్ వారు కావచ్చు, మరోవైపు ఆ చైనా గుత్తాధిపత్యం కావచ్చు, ఇటువైపు చూస్తే యూరోపియన్ కంట్రీస్ గుత్తాధిపత్యం కావచ్చు వాణిజ్యం మీద, ఇటువంటివన్నీ కారణాలుగా ఉన్నాయి. సరే ఇదంతా వేరే చర్చ అనుకుంటే, ఈ ద్రవ్యోల్బణాన్ని అమెరికాలో మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద అయితే ఒక విమర్శ వచ్చింది. తర్వాత వచ్చేసి వలసలు, ఇమిగ్రెంట్స్ విషయంలో కూడా పెద్ద క్వశ్చన్లే చేశాడు ట్రంప్. ఇమిగ్రెంట్స్ విషయంలో గతం నుంచి కూడా ట్రంప్కి బొత్తిగా ఇష్టం లేదు. అది కూడా అక్రమ వలసదారులు, వీళ్ళ మీద అయితే ఇంకా ఇక్కడ దాకా ఉంది, రెఫ్యూజీస్ ఇక్కడ దాకా ఉంటుంది ట్రంప్కి. అసలు ముస్లిమ్స్, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ వస్తున్న వాళ్ళ మీద అయితే నేను రాకుండా వాళ్ళ మీద గోడ కట్టేస్తాను, వాళ్ళు రాకుండా ఏదైతే బార్డర్ ఉందో బార్డర్లో అని చెప్పేసి చాలా పరుషంగా కూడా మాట్లాడారు. తర్వాత విమర్శలు రావడం ఇవన్నీ జరిగాయనుకోండి. సో ఇంత కఠినంగా ట్రంప్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో మన భారతీయులకు కూడా H1 వీసాల విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా క్రియేట్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టాడు. సో ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే కొద్దో గొప్ప ఈ విదేశీయుల పట్ల ట్రంప్ విధానాలే బాగుంటాయని చెప్పేసి మన భారతీయ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నమ్ముతూ వస్తున్నారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
కాబట్టి మన వాళ్ళలో ఎక్కువ శాతం తెలుగు సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళలో ఎక్కువ శాతం మంది ట్రంప్ని గెలిపించడం కోసమే వాళ్ళు కొద్దిగా ఆ సంఘాల్లో ఇది అవ్వడం కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయట. సో ఇదొక యాంగిల్ అయితే, మరోవైపు చూసుకుంటే కమలా హ్యారిస్ గారు ట్రంప్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అమెరికాని అభివృద్ధి చేయడానికి నా దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉంది, సో అమెరికాని అభివృద్ధి చేసే స్ట్రాటజీస్ నేను ఆల్రెడీ రూపొందించాను, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి కావచ్చు, అదేవిధంగా స్టార్టప్స్ కోసం కొత్త ప్లానింగ్స్ నా దగ్గర ఉన్నాయి, అమెరికా ప్రజలని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తానని చెప్పేసి ఆవిడ అన్నారు. ఈ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్న సామాజిక జీవితం ఏదన్నా ఉందంటే అది అమెరికాదే. అంతకుమించి ఉన్నతమైందంటే ఇక అమెరికా రాజకీయాల్లో కూడా ప్రజలను పైకి తీసుకువెళ్తాననే వాగ్దానాలు ఏ విధంగా ఉంటాయనేది ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అంతకుమించి పైకి వెళ్ళడానికి ఏముంది, కొద్దిగా ఆర్థిక మాంద్యం తగ్గడం ఇటువంటి అవసరం. అలాగే నిరుద్యోగం పెరిగిన మాట వాస్తవం అమెరికాలో. అందుకే విదేశీ ప్రవాసుల మీద కొద్దిగా కోపంగా కూడా ఉంటారు అమెరికన్స్, ఎందుకంటే ఈ అప్పుడప్పుడు కాల్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అవుతాయంటే నిరుద్యోగం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్తో కొంతమంది మన వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా కొంతమంది అక్కడ గన్ కల్చర్కి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఉద్యోగాలన్నీ కూడా మన వాళ్ళు వచ్చేసి అక్కడ జాబ్స్ చేస్తూ అక్కడ తక్కువ జీతాలకు పనిచేస్తూ వాళ్ళు డాలర్స్ అటువైపు తీసుకెళ్ళిపోతున్నారు, చివరికి మేము నిరుద్యోగులం అవుతున్నామని చెప్పేసి అక్కడ నేటివ్ పీపుల్ బాధపడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో దీని మీద కూడా కమలా హ్యారిస్ గారు అయితే ఇలా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆవిడకి తిరిగి మరొక విషయంలో కూడా కౌంటర్ ఇచ్చాడు ట్రంప్. ఏమన్నాడంటే డెమోక్రాట్స్ అనేవాళ్ళు రాడికల్స్, సో వీళ్ళు అబార్షన్ విషయంలో వీళ్ళ ఉద్దేశాలు సరిగ్గా లేవు, 9వ నెలలో కూడా మహిళకు అబార్షన్ చేయించుకోవచ్చు, ఎటువంటి ఈ ప్రాణహాని కానీ ఎటువంటి సమస్య కానీ ఉండదు అని చెప్పి వీళ్ళు చెప్తారు. నిజానికి అదంత ఈ సులభమైన పని కాదు, చాలా సమస్య అది అని చెప్పేసి ట్రంప్ అంటూ వచ్చాడు. ట్రంప్ భావాలు కొద్దిగా ఎలా ఉంటాయంటే అమెరికాకు తగ్గ అభ్యుదయ భావాలలాగా కాకుండా కొంచెం వెనక్కి ఉంటాయి, కాస్త పాత పద్ధతుల్లో సాంప్రదాయ భావాలని చెప్పొచ్చు. ట్రంప్ చూడడానికి నోరు ఊరికే పారేసుకుంటాడు, కానీ ఆయన భావాల విషయంలో మాత్రం కొద్దిగా వైట్ రేసిజాన్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఇటువంటివి ఈ ఇమిగ్రెంట్స్ విషయంలో ఆయనకు ఉండే విద్వేషం కావచ్చు, ఇటువంటివన్నీ కొద్దిగా ఉన్నాయి ఆయనకి ఈ జాడ్యాలు. సో తర్వాత వచ్చేసి ఈ విషయం ఏదైతే ఈ వాళ్ళని మహిళలకు సంబంధించిన విషయాన్ని వ్యాఖ్యానించాడో దీంట్లో ఈ కమలా హ్యారిస్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆవిడ రేప్స్ విషయంలో మాట్లాడారు. ఈ అబార్షన్లు అనేవి మహిళ వాళ్ళ హక్కు, వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. రెండోది ఈ రేపులకు గురయ్యి అబార్షన్ ఎవరైతే ప్రెగ్నెన్స్ అవుతారో ఇలాంటి వాళ్ళు అది పెంచుకోవాలనుకోరు కదా, కాబట్టి అబార్షన్ అనేది ఉండాల్సిందే అని చెప్పేసి ఆవిడ అన్నారు. అయితే దీంతోపాటు ట్రంప్ని కూడా ఈ యాంగిల్లో విమర్శించారు. ట్రంప్ కానీ వస్తే అసలు అబార్షన్ అనేది అక్కర్లేదని చెప్పేసి జీవో తీసుకొస్తాడు, సో దాంతో అనేక మంది ఇబ్బందులు పాలవుతారన్నట్టుగా ఆవిడ మాట్లాడితే దానికి ట్రంప్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే అబార్షన్ అనేది మహిళ తీసుకోవాల్సిన నిర్ణయం, ఆవిడ హక్కు, ఆవిడకి నచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో అమెరికా సమాజం కూడా, అమెరికా మహిళలు కూడా రెండు వర్గాలుగా చీలు ఉన్నారు. మహిళల వైపేమో వాళ్ళకి అబార్షన్కి సంబంధించిన చట్టాలు వాళ్ళకు ఉండాలి అనేది వాళ్ళ వాదన. అదేవిధంగా మరోవైపు వచ్చేసి అబార్షన్ ఏదైతే ఇట్లా 9వ నెలలో కూడా అబార్షన్ చేయించుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడడం అనేది సరైంది కాదనేది కొంతమంది వాదన. ఇట్లా రెండు విధాలుగాను పద్ధతి ఉంది. కాకపోతే కమలా హ్యారిస్ గారికి మహిళల వైపు నుంచి మద్దతు ఎక్కువగా ఉంది. ఆవిడకి దాదాపు మొన్న ఒక సర్వేలో ఏం తేలిందంటే ఆవిడకి 47% ఓటింగ్ వస్తుంది అని చెప్పేసి కనపడింది. అలాగే ట్రంప్కి చూసుకుంటే 48% ఓటింగ్ వస్తుందని కనపడింది. కమలా హ్యారిస్ గారికి అయితే ఆవిడ దక్షిణాసియా మహిళ, అలాగే బ్లాక్ ఆరిజిన్ నుంచి, బ్లాక్ రేస్ నుంచి వస్తున్న మహిళ, సో ఇవన్నీ కూడా ఆవిడకి ఒక మంచి పాజిటివ్ ఫ్యాక్టర్స్. అయితే మహిళలు ఆవిడకి మద్దతు ఇవ్వడం అనేది మరో ఫ్యాక్టర్. అందుకే ఆవిడ మహిళలకు సంబంధించి ఈ అబార్షన్ చట్టాన్ని ఆవిడ ముందుకు తీసుకొచ్చారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యాన్ని కూడా మేము కంట్రోల్ చేస్తాం అనేది అని చెప్పి చెప్తున్నారు. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. సో అదే ట్రంప్ విషయంలో చూసుకుంటే ట్రంప్కి 48% ఓటింగ్తో పాటు ఆ వైట్ రేసిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్ వైపు ఉన్నారు. గతంలో జరిగిన వైట్ హౌస్ ఏదైతే దాడి ఉందో, వైట్ హౌస్ని ముట్టడించడం, ఇది ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక మాయని మచ్చ అని పేరు తెచ్చుకున్న ఆ దాడికి కూడా సూత్రధారి ఎవరయ్యా అంటే ట్రంపే. అతను వైట్ రేస్ పీపుల్ని రెచ్చగొడితేనే వాళ్ళు వెళ్ళి ఆ విధంగా చేశారు. సో ఇట్లా అమెరికాలో నిజానికి రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరులాగా ఉంది ఇది. గమనించి చూస్తే వైట్ రేస్ పీపుల్ అలాగే ఈ బ్లాక్స్, నీగ్రోస్, సో వీళ్ళ మధ్య జరుగుతున్న పోరులాగా ఉంది. ఒకవేళ కమలా హ్యారిస్ కానీ గెలిస్తే మొట్టమొదటి అమెరికన్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఆవిడ చరిత్రలో నిలిచిపోతారు. సో ఇది చూడాలి. కాకపోతే కమలా హ్యారిస్ వస్తే భారతదేశానికి అంత గొప్ప మేలేమీ జరగదన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే డెమోక్రాట్ పార్టీ వాళ్ళు, సో వీళ్ళు కొద్దిగా భారతదేశంతో మైత్రి ఉన్నట్టుగానే ఉన్నా ఆ మైత్రి అనేది పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్తో లేదు.
అంటే అది నమ్మశక్యంగా లేదనమాట. అలా ఉంది పరిస్థితి. అంటే ఒకరినొకరు మైత్రి ఆలింగనం చేసుకున్నా సరే వీడు జేబులో కత్తి ఏమైనా పెట్టుకున్నాడని వెతుకుతారు చూడండి, ఆ టైప్ ఫ్రెండ్షిప్ ఇది. అదే ట్రంప్ అయితే కొద్దిగా ఫ్రాంక్గా ఉంటాడు, అయితే ట్రంప్ కూడా తక్కువేం తినలేదు, భారతదేశాన్ని కొద్దిగా చిన్నచూపు చూస్తాడనేది గతంలో ఆయన వ్యాఖ్యల్లో మనం విన్నాం. కాకపోతే ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ ట్రంప్కి మనం ఘనంగా స్వాగతం చెప్తూ పెద్ద మీటింగ్ కూడా అరేంజ్ చేయడం, భారతదేశంలో దాదాపు 200,000 మందికి పైగా ప్రజలు ఆయన మీటింగ్కి అరేంజ్ అటెండ్ అవ్వడము ఇదంతా చూసాం. సో ఈ పద్ధతిలో ట్రంప్కి భారతదేశంతో ఆ ఒక కనెక్షన్ అయితే ఉంది. సో చూద్దాం మరి వీళ్ళలో ఎవరు వస్తే భారతదేశం పట్ల ఎటువంటి వైఖరి అవలంబిస్తారు, ఏం చేయబోతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదొక యాంగిల్ అయితే కమలా హారిస్ గారి అంటే ప్రస్తుతం ఉన్న వీళ్ళ ప్రభుత్వం డెమోక్రాట్ ప్రభుత్వంలో ఉన్న ఒక ఆఫీసర్, ఒక పెంటగన్లో ఉన్న ఆఫీసరు ఏమన్నారంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం రష్యా వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి అనుమానించాల్సిన పని లేదు, ప్రతిసారి డౌట్ఫుల్గా చూడాల్సిన పని లేదు, భారతదేశం సమన్వయంతోనే ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే చేశారు ఒక లేడీ ఆఫీసర్. సో దీన్ని బట్టి డెమోక్రాట్స్ ఆలోచన తీరు భారతదేశం మీద కొద్ది కొద్దిగా మారుతుందేమో, లేకపోతే ఎలక్షన్స్ కోసం ఇటువంటి స్ట్రాటజీ ఏమైనా